ప్రైజ్ ద లార్డ్. 18వ కీర్తన 3వ వచనం. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షించును అని దావీదు చాలా నిరీక్షణతో ఈ మాట మాట్లాడుతున్నాడు. బాల్యం నుండి కూడా దావీదు దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నాడు. మరి తన తండ్రి ఇంట్లో ఉన్నప్పటి దగ్గర నుంచి తాను రాజయ్యేంత వరకు, తాను వృద్ధాప్యంలోకి వచ్చి మరణదినం సమీపించేంత వరకు కూడా దేవుని మీద ఆధారపడుతూనే వచ్చాడు. అయితే ఎందుకో తెలియదు, దావీదు ఎవరికి కీడు చేయకపోయినా దావీదుకు చాలామంది శత్రువులు ఎదురవుతూ ఉండేవారు. మరి కుటుంబ పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ, రాజరికంలో కానీ, మరి ఆయా రీతులుగా శత్రువులు అతని మీద దాడి చేస్తున్న సందర్భంలో అతడు దేవుని మీద ఆధారపడేవాడు. ప్రభువా, ఈ శత్రు చేతులు నన్ను విడిపించని ప్రభువుకు ప్రార్థన చేయగా దేవుడు అతన్ని ఆయా రీతులుగా విడిపించుకుంటూ వచ్చాడు. ఉదయకాల సమయంలో నువ్వు ఎవరికి కీడు చేయకపోయినా నీకు శత్రువులు ఎదురవుతున్నారా? అయితే భయపడద్దు, అది ఏ రకమైన శత్రువు నుండి అయినా దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఒకవేళ వ్యాధి బాధలైనా, ఆర్థిక ఇబ్బందులైనా, మనుషుల మాటలైనా, ఒకవేళ బంధువుల యొక్క చేష్టలైనా, మరి నువ్వు మేలు చేస్తే కీడు చేసేటువంటి వారు నీకు ఎదురవుతున్నా నువ్వేం భయపడద్దు, ప్రభు నీ పక్షంగా ఉంటాడు. కీర్తనుడైన ప్రభువుకు నువ్వు మొరపెట్టుకో, ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఉన్నదున్నట్లుగా ప్రభువుకు చెప్పుకో. నువ్వేం ఉగ్రత తీర్చుకోక్కర్లేదు, నువ్వేం తీర్పు తీర్చక్కర్లేదు, ప్రభువుకి అప్పగించు, ప్రభువే వారితో మాట్లాడతాడు, నీ శత్రువుల చేతిలో నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తాడు. దేవుడి మాటలు దీవించిందాక.